తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇలాంటి ఒక సంఘటన జరగడం అన్నది బాధాకరం. ఈరోజు 17 మంది పైగా విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం 5 రోజులు పట్టిందా మీకు బయటకు వచ్చి మాట్లాడడానికి? రివాల్యూషన్ అంటారు, ఏవో కహానీలు చెప్తారు. అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుందాం అనుకుంటున్నారా? చనిపోయిన వాళ్ళ గురించి ఏం మాత్రం కేసీఆర్ గారికి బాగలేదు. వాళ్ళ జీవితం నాశనమైంది. ఈ 5 రోజులు మరి ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే, విద్యార్థులు చనిపోతుంటే, ధర్నాలు చేస్తుంటే వాటి గురించి ఏం మాట్లాడకుండా తమరు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు కొనడానికి బిజీగా ఉండిపోయినట్టున్నారు. ఒక్కొక్కరికి 30 కోట్లు ఇచ్చి కొనే పనిలో పడిపోయారు. కానీ విద్యార్థులు చనిపోతుంటే పట్టించుకునే మనిషే లేకుండా పోయాడు. నిజంగా బాధాకరం. కానీ మేమేమంటున్నామంటే, దయచేసి మీలాంటి ఒక ముఖ్యమంత్రి దిగిపోతే బాగుంటుంది. మీకు ఆ కుర్చీలో కూర్చుని అర్హతలు కూడా లేదని చెప్తున్నాం మేము. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క మాట మాట్లాడట్లేదు. వాళ్ళకి ఏ భరోసా కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు. కానీ రివాల్యూషన్ కి మీరు ఏమి చేయక్కర్లేదు అని మాత్రం చెప్పుకుంటూ చేతులు తెలుసుకుని వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. దొరా, ఇది సాగదు. మీ ఆటలు సాగదు. ఏదో ఒక కంపెనీ, చెత్త కంపెనీకి తీసుకొచ్చి మీరు ఇలాంటి ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పడం అన్నది కూడా కరెక్ట్ కాదు. దయచేసి దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని బయట పెట్టాలి, వాళ్ళని బొక్కలో పెట్టాలి, వాళ్ళు అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాను. అందుకే మేము రాజకీయం చేయడానికి రాలేదు. కానీ మీరు ఏం చేస్తారు అని మేము అడగడానికి వచ్చాం. చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇస్తారా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారా అని కూడా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కలెక్టరేట్ని వెళ్ళి కలెక్టర్ గారు కూడా మా ఒక రిప్రజెంటేషన్ మేము ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి నేను ఇంక అంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇది ఒక బాధగా ఉంది మాకు. తెలంగాణలో మన వరంగల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ద్వారా పోరాటాల గడ్డ మరి ఎంతో మంది విద్యార్థులు పోరాడి త్యాగాలు చేసి వారు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు అన్నది జరుగుతుందంటే చాలా బాధగా ఉంది. నేను ఇంకా విద్యార్థులు కూడా చెప్పదలుచుకున్నాను, దయచేసి మీరు అలాంటి పని చెయ్యొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది, జీవితం అన్నది పోరాడాలి. అంతేగాని ఆత్మహత్య చేసుకుంటే ఏం వచ్చేది ఏమి కాదు. దయచేసి నేను అందరికి అప్పీల్ చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండి, మీ అందరి కోసం మేము పోరాడతాం. ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతాం, మీరు ఏమి చేస్తారు ఈ విద్యార్థులకి అని అడుగుతున్నాం. ఒకవేళ వాళ్ళకి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. మీ యొక్క క్యాంప్ ఆఫీస్ నుంచి ముక్కడిస్తామని కూడా తెలియజేసుకో. Yeah.
No,